పాలకూర సోంపు పకోడీ చాలా హెల్దీ. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాలకూర సోంపు పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పాలకూర, శనగపిండి, కారం, ధనియాల పొడి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, బియ్యం పిండి, ఉప్పు, నూనె, సోంపు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా, ఇప్పుడు తయారీ విధానం ఎలానో చూద్దాం. మరి స్టార్ట్ చేద్దాము. ముందుగా అంటే పాలకూర, ఇవన్నీ మనకి పదార్థాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకుని కలుపుకోవాలి. పాలకూర ఏంటంటే ఇలా కాడలు లేకుండా కట్ చేసుకుని పెట్టుకోవాలి. చిన్న చిన్న పీసెస్ అవసరం లేదు, మామూలుగా కాడలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసేసుకుందాము. తర్వాత శనగపిండి, శనగపిండి ఒక అరకప్పు వేద్దాము. అలాగే బియ్యపిండి కూడా. ఇప్పుడు బియ్యపిండి కూడా, శనగపిండి మనం ఎంత వేసుకున్నామో అదే 3.5 నుంచి 4 చెంచాలు వేసుకోవచ్చు. ఓకే. తర్వాత పసుపు, పసుపు కొంచెం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా, కారం, అలాగే కారం మనం తినగలిగేంత, ధనియాల పొడి, అలాగే ధనియాల పొడి 1/2 చెంచా. సో మనం స్పెషల్గా చెప్పాం కదా సోంపు జీర్ణశక్తికి చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మనం 1 చెంచా వేసుకున్నాము. అలాగే ఉప్పు, ఉప్పు కూడా తగినంత. ఇందులో మనం కాస్త చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే పాలకూర ఉంది కాబట్టి మనకు ఎంత వేస్తున్నామో అది తెలియదు. కాస్త నీళ్లు అది తగలంగానే ఏంటంటే పాలకూర దగ్గరకు వచ్చింది, చూసుకుని మనం ఉప్పు ఎప్పటికప్పుడు చూసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కలుపుకోవాలి. పాలకూర కంటికి చాలా మంచిది. పాలకూర ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఎంతో మంచిది. పిల్లలు జనరల్గా ఆకుకూర అంటే తినరు, అలాంటప్పుడు ఇలా పకోడీలాగా చేసి పెడితే ఏంటంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అలా ప్రయాణాల్లో అంటే ఇంకా హ్యాపీ అనమాట. వాళ్ళకి ఏంటంటే చిరుతిండి కావాలి కంపల్సరీ. సో అలా ఏంటంటే మనం మంచి హెల్తీగా ఉండే పాలకూర, పాలకూరతో చేసామనుకోండి హెల్త్కి హెల్త్ ఉంటుంది, అలాగే మనకి టైం పాస్ అయిపోతుంది. ఆకుకూర అనగానే దూరంగా పరిగెడతారు పిల్లలు, అస్సలు తినరు. పిల్లలేంటి, పెద్దవాళ్ళు కూడా చాలా మంది తినరు. కొంచెం నీళ్లు వేసుకుని మనం చూసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం శనగపిండి, శనగపిండి కూడా ఎప్పటికప్పుడు మనం చూసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఆకుకూర మొత్తం సరిపోయేంత శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసాం కాబట్టి దానికి సరిపడా బియ్యపిండి కూడా. కొద్దిగా నీళ్లు కూడా. ఈ విధంగా మనం చూసుకుని కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ ఆన్ చేసేస్తాను. నూనె పెట్టేసే, ఆల్రెడీ కడాయిలో నూనె పోసేసి ఉంచాను. నూనె బాగా వేడొచ్చిన తర్వాత మనం పకోడీలాగా వేసుకోవాలి. వేసేసుకోవడమే. చాలామంది అనుకుంటూ ఉంటారు మరి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి కదా ఆకులు, చిన్నగా అయితే బజ్జీలా బాగుంటాయి కదా. నేను అదే అనుకున్నాను. కాకపోతే ఏంటంటే నూనెలో వేయంగానే ఈ ఆకులన్నీ కూడా దగ్గరికి అయిపోతాయి, ముడుచుకుపోతాయి, ముడుచుకుపోతాయి. అప్పుడు మనకు బజ్జీ కనిపించదు, కేవలం శనగపిండి కనిపిస్తుంది. నూనె వేడొచ్చింది కదా, పకోడీలాగా వేసేసి విడదీసుకుంటూ వేస్తే ఏంటంటే మనకు స్ప్రెడ్ అవుతుంది. ఒకేసారి ముద్దలాగా వేస్తే ముద్ద ముద్దగా ఉండిపోతుంది. ఓకే మాధురి, ఇది ఫ్రై అయినట్లేనా తీసేద్దాము? ఫ్రై అయిపోయింది. సో ఇది ముదురు రంగు రాదనుకుంటే ఇలా లైట్ గా ఉంటుంది, అంతే అలానే ఉంటుంది. ఒకవేళ కారం గనక ఏమైనా ఫుడ్ కలర్స్ గనక కొంతమంది యాడ్ చేసుకుంటూ ఉంటారు, సో అలా అయితే మనకి రంగు వస్తుంది అనమాట. కాకపోతే ఫుడ్ కలర్ ఇలాంటివి కాకుండా చక్కగా శ్రేష్టంగా మనం చక్కగా మన చేతితో వండుకుని తింటున్నాం కాబట్టి ఇవి ఇలానే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ కూడా వస్తుంది. అవును, చక్కగా తినచ్చు. ప్రయాణాలకి ఎంతో అనుకూలంగా ఉంటుంది. పైగా ఏంటంటే ఇలా వేడి వేడి తిండము, బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎలా టైం పాస్ చేస్తూ తినడానికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. పాలకూర సోంపు పకోడీ రెడీ అయిపోయింది. పాలకూర సోంపు పకోడీకి కావాల్సిన పదార్థాలు: పాలకూర, శనగపిండి, కారం, ధనియాల పొడి,
జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, బియ్యం పిండి, ఉప్పు, నూనె, సోంపు. పాలకూర సోంపు పకోడీ తయారు చేసే విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కాడలు కట్ చేసుకున్న పాలకూర, అరకప్పు శనగపిండి, బియ్యం పిండి, కొంచెం పసుపు, ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం తగినంత, ధనియాల పొడి అర చెంచా, సోంపు, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా కలుపుకుని వేడివేడి నూనెలో వేయించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలకూర సోంపు పకోడీ రెడీ.